ప్రకాశం జిల్లా ఒంగోలులో కాపు సామాజిక వర్గంలో పేద మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సచివాలయం అమరావతి నుంచి విచక్షణ సమావేశం ద్వారా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక వందన భవనం నుంచి విచక్షణ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శ్రీమతి పోతుల సునీత, జిల్లా కలెక్టర్ కోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇరువురు మంత్రులు కలెక్టర్తో కలిసి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాపు లబ్ధిదారుల మహిళలకు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, జేసీకే నరేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం కాపు నేస్తం పథకాన్ని ఈరోజు అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి కార్యక్రమం, మరి మీ ఇంటింటికి తిరిగి ఇచ్చాం నవరత్నాలు కార్యక్రమాలని. ఆ నవరత్నాలు కార్యక్రమాలు పాంప్లెట్ ఇచ్చినప్పుడు అందరూ కూడా ఇవన్నీ ఊరికే ప్రతి రాజకీయ నాయకులు ఇచ్చేస్తాడులే అని చెప్పి తీసి పక్కన పడేశారు చాలామంది. కానీ ఈరోజు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అమలు చేస్తారని కూడా మేము గుండెల్లో చేసుకొని చెబుతున్నాను, బదులు తెలుసుకుంటా ఉన్నాం. నవరత్నాలు పథకాలు 9 పథకాలు మరి ఈరోజు అమలు చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క కరోనా, మరి అన్ని వ్యాపారాలు లేవు, ఏమి లేవు, అయినా కూడా రెవెన్యూ లేకపోయినా కూడా ఎట్లాగంట మాట నిలబెట్టుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తాపత్రయపడతారంటే ఆయన పట్టుకున్నటువంటి టెన్షన్, ఆ ఇబ్బంది మేము కథ చూస్తూ మరి ఆయన చెప్పిన మాట ప్రకారం టైం ప్రకారం వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నిజంగా అందరూ కూడా అభినందించాలని కూడా తెలియజేసుకుంటాం.